ఎమ్మెల్యేలు సీఎం జగన్ మధ్య గ్యాప్ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది అంటోంది పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న బ్యానర్ విషయంలోనూ స్వయంగా పరిశీలించేవారు జగన్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అభ్యర్థులతో రెగ్యులర్గా టచ్ లో ఉండేవాళ్లట. ఏదైనా సభ పెడితే అది ఎలా ఉండాలి, ఏర్పాట్లు ఎలా చేయాలి, ఫ్లెక్సీలు బ్యానర్లు ఎలా ఉండాలి, రాతలు ఎలా ఉండాలి అని స్వయంగా ఆయా అభ్యర్థులతో మాట్లాడేవారట జగన్. సీఎం అయిన తర్వాత టచ్ పోయిందట, ఎమ్మెల్యేలతో మాట్లాడటం తగ్గిపోయిందట. అంతెందుకు, ఓ ఎమ్మెల్యే అయితే 15 సార్లు సమాచారమిచ్చారట సీఎం జగన్ సార్తో మాట్లాడాలి, కలవాలి, పనుంది అని. 3 ఏళ్లుగా ఎమ్మెల్యే అయి ఉండి పార్టీ అధ్యక్షుణ్ణి కలవలేకపోయారట. ఈ 3 ఏళ్లలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, అప్పుడు కలవచ్చు కదా అని కామన్గా అందరూ అనుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో సభలో మాట్లాడాల్సిన స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో అసెంబ్లీ సెషన్స్ లో 1-to-1 మాట్లాడుకోవటం, కష్టాలు చెప్పుకోవటం కుదరదు. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్యే 15 సార్లు మీటింగ్ కోసం సంబంధిత వ్యక్తులకు సమాచారమిచ్చారట, అయినా కలవటానికి కుదరలేదట. ఇదొక్కటే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ తో స్వేచ్ఛగా హాయిగా మాట్లాడి చాలా రోజులైందంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం అంటే అంత సమయం హాయిగా మాట్లాడుకునేవాళ్లమని, సీఎం అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చిందని, అదే ఎమ్మెల్యేలో అసంతృప్తికి కారణం అనేది ఇప్పుడు లేటెస్ట్ గా బయటపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాయిస్. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా పరిపాలనా వ్యవహారాలు చాలా ఉంటాయనుకున్నా పార్టీకి, పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొంత సమయం కేటాయిస్తే బాగుంటుందనే వాదన బలంగా వినిపిస్తుంది. మంత్రులైతే క్యాబినెట్ మీటింగ్స్ లో ఆయా శాఖల రివ్యూ సమయాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు అది సాధ్యం కావటం లేదనే వాదన ఉంది. జగనన్నతో మాట్లాడి చాలా రోజులైందనే టాక్ కీలకమైన ప్రజాప్రతినిధుల నోటి నుంచి వస్తుందంటే ఎంతలా గ్యాప్ పెరిగిందో అర్థమవుతుంది. టార్గెట్ 175 విజన్ పెట్టుకున్న సీఎం జగన్ అదే స్థాయిలో ఎమ్మెల్యేలతో మీటింగ్స్ 1-to-1 పెడితే బాగుంటుందని, కష్టాలు నష్టాలు బాధలు ఆనందాలు పంచుకోటానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా జగనన్న అని పిలుచుకుంటున్నాం, అన్న దూరమవుతున్నాడనే బాధ కూడా అదే స్థాయిలో ఉందనే వేదన కొంతమంది ఎమ్మెల్యేలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జగన్తో ఎమ్మెల్యేలకు గ్యాప్ రావటానికి కారణం ఏంటి అనేది కూడా చర్చనీయాంశమైంది. మధ్యలో ఎవరైనా దూరం చేస్తున్నారా అనేది ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత చర్చనీయాంశం కావటం విశేషం. చూడాలి ఇప్పటికైనా ఎమ్మెల్యేలతో జగన్ గ్యాప్ తగ్గుతుందా లేదా అనేది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.